మహబూబాబాద్ జిల్లా రాంపురం గార్లపాక ఏటిపై హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు బ్రిడ్జ్ సాధన కమిటీ సభ్యులు. గార్ల బయ్యారం ప్రధాన రహదారిపై ధర్నా చేశారు. గార్ల మండలంలోని రాంపురం మధ్యవంచ గ్రామాలకు వెళ్లే పాకాల ఏటిపై బ్రిడ్జ్ నిర్మించాలని నిరసన తెలిపారు. హై లెవెల్ బ్రిడ్జ్ కోసం ఏండ్లుగా ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. వర్షాకాలంతో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ కవిత, ఎమ్మెల్యే హరిప్రియకు ఎన్నిసార్లు చెప్పినా ఉపయోగం లేదన్నారు. బ్రిడ్జి నిర్మాణం చేపట్టకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ధర్నాకు సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని మద్దతు తెలిపారు. రోడ్డుపై వంట వార్పు చేయడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పదమూడు కోట్లతోటి మొదటి విడతగా 13 కోట్లతోటి ఈ బ్రిడ్జిని మంజూరు చేస్తున్నామని చెప్పి నిండు సభలో ప్రకటించి ఈనాటి వరకు కూడా ఆ ఊసెత్తకుండా మీనమేషాలు లెక్క పెడతా ఉన్నాడు. ఏదైతే ప్రజల సమక్షంలో ఆనాడు బహిరంగ సభలో ప్రకటించిన విధంగా తక్షణం ఇక్కడ దీన్ని శంకుస్థాపన చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైనా అత్యవసరం వచ్చినప్పుడు వెళ్ళడానికి కానీ గర్భిణిశీల్లో కానీ పిల్లలు చదువుకునేటప్పుడు ఆ రైల్వే బ్రిడ్జ్ మీద వెళ్తున్నప్పుడు ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అదేవిధంగా నిత్యావసర సరుకులు తీసుకోవడం కోసం బండ్లు ఏ వస్తున్నా కానీ దాంట్లో నుంచి వెళ్ళడానికి వెళ్ళి దాంట్లో పడి గత 3 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఒకళ్ళు కానీ దగ్గర చనిపోతూ ఉన్నారు. ఇక మీదట ఇంకొక ప్రాణం కూడా పోకుండా ప్రభుత్వం బ్రిడ్జ్ నిర్మించి మమ్మల్ని అందరినీ ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం.